నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని మహాగామ్ గ్రామంలో ఇటీవల జరిగిన దళిత బస్తీ భూ పంపిణీలో అక్రమాలు జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు వారికి నచ్చిన వ్యక్తులను భూ పంపిణీ చేసినట్టు పలుమార్లు ఉన్నతాధికారులకు వినియోగించినట్టు పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితా లక్కీ డ్రా ద్వారా తీసి ఎవరి ప్రమేయం లేకుండా అందరికీ తలం 3 ఎకరాలు భూ పంపిణీ చేస్తామన్నారు. అయినప్పటికీ అసలే భూమి లేని నిరుపేద లబ్ధిదారులను వదిలిపెట్టి 1-2 భూమి ఉన్నవారిని ఎంపిక చేసి భూ పంపిణీ వ్యవస్థను రద్దు చేసి తిరిగి గ్రామసభ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తే అర్హులైన పేదలకు న్యాయం చేయాలని పలువురు గ్రామస్తులు ఈ సందర్భంగా కోరడం జరిగింది. మాగంలో ఒకసారి గ్రామ సభ పెట్టి మరి లక్కీ డ్రా లాగా మీకు భూములు ఇస్తాము, ఎవరు కయ్యం అడుకున్నద్దు, అమ్మ అన్నదమ్ముడు ఉన్నా కానీ పక్కకు భూములు ఇయ్యమని చెప్పిండు. సరే అయితే ఆయన్ని మేము సాధించుకొని పక్క కూర్చున్నాము. రిజిస్టర్ ఆఫీస్కు పోయి రిజిస్టర్ చేసిన తర్వాత మాకు తెలియదు. రిజిస్టర్ ఆఫీస్కు పోయి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మాకు చెప్పిండు. చెప్పిన తర్వాత 10 క్వింటాలు 5 క్వింటాలు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. ఒక్కొక్క వాళ్ళకు ఒక్క విధాన 3000 తీసుకొని మీకు భూములు ఇస్తున్నామని ముందుకు ముందే డబ్బులు తీసుకొని మాకు భూములు చుక్క ఇయ్యలేదు. కొందరికి లంచం తీసుకొని లక్షలకు లక్షలు 50,000 ఒకటికి 50,000 ఏమో చేసి భూములు ఇచ్చిండు. వేరే పుట్టింటి బిడ్డది నాకు 2 ఎకరాలు పట్టా ఉన్నదని ఎక్కరు ఇచ్చుకున్నాం. అయితే 3 ఏళ్ళు తీసుకున్నాడు, ఎక్కరు ఇస్తా అన్నాడు. ఇస్తా అంటే మరి నాకు 3 ఎకరాలు రాయడు అచ్చాడు. అదే రాడాడు అంటే మరలలు ఎట్లా వస్తాయి అయ్యి అన్నాడు లక్ష్మణ్. అయితే మరలలు ఇస్తే ఎట్లా వస్తాడు అని నేనన్నాను. దానికోసం ఇక 2 కలెక్టర్ ఆఫీస్ పోయినాం, ఎంఆర్ ఆఫీస్ పోయినాం, వాళ్ళు పట్టించుకునేలేదు.